అంటే మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియ అనేది కూడా ఇంకా పూర్తి కాలేదు. ఒక పక్క అమరావతి రాజధాని రైతులు చేస్తున్న దీక్ష ఆల్రెడీ ఏడాది పూర్తయింది. ఆ నేపథ్యంలో నిన్న చంద్రబాబు గారు మాట్లాడిన మాట మీరు వినే ఉంటారు, రేపు రెఫరెండంగా ఎన్నికలకు ముందొస్తే ఓటమి పాలైతే ఆయన రాజకీయ సన్యాసం పుచ్చుకుంటారని ఒక పెద్ద కామెంట్ కూడా చేశారు చంద్రబాబు గారు. రెఫరెండంగా మీరు ఎన్నికలకు వస్తే, మీరు ఎన్నికలకు వస్తే రెఫరెండంగా ఒకే రాజధాని కోరుకోవట్లేదు, జనాలు మూడు రాజధానులు కోరుకుంటున్నారని నిరూపించుకోగలిగితే రమ్మనయ్య ఆయన ఎందుకు కాలాసు వచ్చి నిలబడి చంద్రబాబు నాయుడు ఓ ఏమో జగన్ దాకొద్దు ఛాలెంజ్ చేస్తాను నేను, ఛాలెంజ్ నేను రిజైన్ చేస్తా జగన్ నేను జగన్మోహన్ రెడ్డి కూడా అరగను, నేను రిజైన్ చేస్తా చంద్రబాబు నేను నిలబడదాం. ఏడు రెఫరెండ్ తీసుకుంది దేశం చిత్తూరు కదా మంది, చిత్తూరులో తేలుదూర ఏడు పొడుద్దురా, ఇక్కడ పొడిచినాత ఇంకో దగ్గర పోదాం బా, నన్ను పొడివేడ మన దేశం అంత వద్దు, రెఫరెండ్ ఇక్కడ తీసుకుందాం, జిల్లాలో స్టార్ట్ చేద్దాం, కమ్ రా ఇక్కడ స్టార్ట్ చేద్దాం, నా మీద గెలువు. మీరు అడిగిందంటే నేను సమాధానం చెప్తాను, ఇంకొక ఎమ్మెల్యే అట్నే చెప్తారు. నా ఊరు ఇక్కడికి వచ్చినాక చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఆ మాట చాలా ఎన్నే తీసుకుందాం, ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది, ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా జరిపేద్దారా, ఛాలెంజ్ సూపర్, జగన్మోహన్ అడగను నేను, నేను అడగాలి, నేను అడగను చంద్రబాబు నాయుడు కోసం, ఓకే ఛాలెంజ్ తీసుకుంటాం, చిత్తూరు జిల్లా తీసుకుని ఇప్పుడే నిలబడదాం. చిత్తూరు జిల్లా ప్రజలు మూడు రాజధానులు కోరుకుంటున్నారా ఒకే రాజధాని కోరుకుంటున్నారు? రాష్ట్రం అంతా మూడు రాజధానులు నాలుగు ఐదారు గ్రామాలు తప్పితే ఎవరండి కోరుకుంటారు? ఆడ ఒక వెహికల్ పోతే ఒక వెహికల్ రాదు, అంటే మనిషికి డెవలప్మెంట్ అన్న ఒకటన్నా, వైజాగ్ చూసినట్టు ఎవరు మాట్లాడరన్న, తప్పన్నా తప్పు. నేను ఎందుకు అంటున్నానంటే నాకు విజయవాడ వ్యతిరేకని మాట్లాడటం నేను కాదు, నేను బెంగళూరులో ఉండేసి వచ్చిన, ఏ ఆడ కూడా మంగళూరు ఉంది, మైసూరు ఉంది, ఎందుకు కాలేదు? బెంగళూరు ఎందుకు అయింది? ఏడవో నాడవుతుంది. మెడ్రాస్ ఎందుకు అయింది? మన బార్డర్లో కోయంబత్తూరు ఎందుకు కాలేదు? తిరుపూర్ ఎందుకు ఎన్ని ఎందుకు కాలేదు? పెద్ద పెద్ద సిటీస్ మెడ్రాస్ అయింది, ఏది ఫెసిలిటీ ఎక్కడ ఉంటుందో దాన్ని అవుతుంది. వైజాగ్ ఏంటంటే ఒక సముద్రం, కొండలు, అన్ని అన్ని జనాభా వచ్చి బతుకుతుంది, ఆల్రెడీ అయిపోయింది. అంత కూర దాంట్లో ఉప్పు అయ్యేస్తే చాలు టేస్ట్ వచ్చేస్తా. చిత్తూరు జిల్లా ఏడ ఏమీలా పొయ్యే పెట్ల మహానుభావుడు, ఇప్పుడే ఆయన బిర్యానీ అయిపోయి తినేనట్టు చూపించేసినాడు, ఆడే కర్మ కాకపోతే ఆడ ఆడంతా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉప్పు కొంకు ఏముండవు, ఉప్పు మనం మిరప్పొడి వేస్తే దాని లోపల మసాలా వేస్తే చాలు దేంట్లో వైజాగ్లో. ఏడా విజయవాడలో ఏమీలా, ఇంకా ఆయన ఇప్పుడు పొయ్యి పెడతాడు, ఆయన ఎప్పుడు ఎప్పటికి అయ్యేది దాన్ని దీన్ని పోలికేలేదు. కానీ చిత్తూరు జిల్లా నుంచి చూస్తే వైజాగ్ దూరం కదా, ఒకవేళ అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని అంటే మెడ్రాస్ వాళ్ళు దూరం కదా, బెంగళూరులో దూరం కదా, అనా ఢిల్లీ దూరం కదా మనక, అనా బాంబే దూరం కదా, అన్న ఏ రాష్ట్రం వద్ద సెంట్రల్ నుంచి చెప్పిన నాలుగు పేర్లు చెప్పిందాం, నాలుగు పేర్లు చెప్పినేసిపోతాను నేను లేచిపోతాను. ఏ రాష్ట్రం దగ్గర ఉంది చెప్పు. అంటే ఈయన చెప్పింది సెంటర్ పాయింట్ చూసి పెట్టాం కదా మీ అమరావతి, మీరు తీసుకెళ్ళేందుకు విశాఖలో పెడుతున్నారని కదా ఆయన అనేది, మేము సెంటర్ పాయింట్లో పెట్టాము అమరావతి రాజధానిని, మీరు ఎందుకు తీసుకెళ్ళి విశాఖలో పెడుతున్నారు, చిత్తూరు నుంచి తీసుకుంటే అది దూరం అవుతుంది కదా అనేది. నేనేమన్నా మాట్లాడితే మీడియాలో ఏమో ఆయన మాట్లాడినాడు అర్థం కాలన్న, నీకు ఎంత దూరం ఉంటే ఎందుకు మెడ్రాస్లో పోయి నుంచి పర్చేస్ పోతావు, కాలాసులు ఎందుకు కొనుక్కోవా, ఎందుకు బెంగళూరు పోతాం పర్చేసు, నీ కొడుకు పెళ్ళికో నా కొడుకు పెళ్ళికో నా కూతురు పెళ్ళికి ముట్టుకు హైదరాబాద్ పోవాలి, బెంగళూరు పోవాలి, ఎందుకు పోతున్నావా, ఎందుకు దూరమైన ఎందుకు పోతున్నావు, మనం ఎందుకు ఆ డెవలప్ అయిపోయింది, ఆడ అన్ని ఐటెం దొరుకుతాయి, ఆడ ఆల్రెడీ అయిపోయింది, అది ఏడు ఎప్పటికి అయ్యేది, ఇది ఎప్పటికి అయ్యేది, మన దగ్గర అంత ఆర్థిక పరిస్థితి లక్షల కోట్లు ఎప్పుడు డెవలప్, మన పెద్ద పెద్ద దేశాలు వెనక్కి ఉంటాయి, దయ్యాలు కాపురాలు చేస్తున్న కొన్ని దేశాలు రాజధానులు కట్టేసి, రాజధానులు కట్టేసి పోక ఏది ఇదే బాగా సెంటర్ సెంటర్ అని చెప్పేసి డెవలప్ అయిందని వదిలేసి డెవలప్ లేని దాన్ని సెంటర్ కట్టేసి నాశనం అయిపోయినారు కొన్ని దేశాలు. అర్థం కాలన్నా, ఏ దేశమైనా సరే అమెరికా కూడా సెంట్రల్లో ఉండదు, ఏ దేశమైనా సరే ఎక్కడ బాగుంటుందో ఎక్కడైతే ఆర్ ఆల్మోస్ట్ అట్మాస్ఫియర్ అన్నీ కలిసి వస్తాయి, సముద్రం అన్నీ కలిసి వస్తాయి వాణిజ్యం అయ్యాను. బ్రిటిష్ వాడు ఏది పెట్టినా కూడా ఆలోచించే పెడతాడన్న, మెడ్రాస్ పెట్టుకున్నాడు చిన్నపట్నం అన్న, మెడ్రాస్ పెట్టుకున్నాడన్న, అర్థమైందా? అదే మాదిరిగా మనకి ఈరోజు వైజాగ్ కూడా అదే పరిస్థితి అన్న, రాబోయే రోజుల్లో మెడ్రాస్ హైదరాబాద్ని బీట్కునేది ఏదైనా ఒకటి ఉందంటే వైజాగ్. నేను బిజీ బెంగళూరులో బిజినెస్ చేసే నాకు అన్నీ తెలుసు కాబట్టి చెప్తాను.